హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆల్ అబౌట్ మై వైఫ్ 2012లో వచ్చింది ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా. చాలా బాగుంటుంది మూవీ, మీకు నచ్చుతుంది. మరి మూవీ చూద్దాం రండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని కొట్టి ఉంచారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మూవీస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే జంగ్మి అనే అమ్మాయి కనిపిస్తుంది మనకి. తను జపాన్లో చదువుకోవడం కోసం వచ్చి ఉంటుంది. అలా తను బయటకు వచ్చినప్పుడు సడన్గా భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడ నుంచి భయంతో పారిపోతూ ఉంటుంది. సడన్గా తనకి యున్ అనే కుర్రాడు కనిపిస్తాడు. జపాన్లో ఒక కొరియన్ని చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. యున్ జింగ్మిని భయపడకనే అంటాడు, నాకు సేఫ్గా ఉండే ప్లేస్ ఒకటి తెలుసు, నాతో వస్తావా అంటాడు. నిజానికి యున్ జపాన్లో ఆర్కిటెక్చర్ నేర్చుకుంటూ ఉంటాడు. అలా తను ఉన్న సేఫ్ ప్లేస్కి జింగ్మిని తీసుకొని వెళ్తాడు. జింగ్మి ఎక్కువగా మాట్లాడదు, మాట్లాడినా కూడా జపాన్లోనే మాట్లాడుతుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు యున్. దానికి జింగ్మి, నేను జపాన్లో ఉండటం వల్ల ఆ భాష పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటున్నా, అందుకే జపాన్లో మాట్లాడుతున్నాను అంటుంది. జింగ్మి జపాన్లో కుకింగ్ నేర్చుకోవడం కోసం వచ్చి ఉంటుంది. అప్పుడే సడన్గా జింగ్మి ఫోన్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. జింగ్మి భయపడి టేబుల్ కింద దాక్కుంటుంది. అప్పుడు యున్ కూడా టేబుల్ కిందికి వచ్చి తనను చూసి నవ్వుతాడు. అప్పుడు తనతో, నీలాంటి అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు అంటాడు. నాతో పాటు లంచ్కు వస్తావా అంటాడు. అలా జింగ్మి కూడా యున్ని ప్రేమగా చూస్తుంది. అలా ఇద్దరి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మూవీ 6 సంవత్సరాల తర్వాత చూపిస్తారు మనకి. అప్పటికే జింగ్మికి యున్కి పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అయి ఉంటుంది. జింగ్మి ఇంటి బయట ఒక బోర్డు పెట్టి ఉంటుంది, ఇక్కడ న్యూస్ పేపర్ వేయవద్దు అని. కానీ పేపర్ వాడు మాత్రం అలాగే వేసి వెళ్తూ ఉంటాడు. దాంతో జింగ్మి వాడితో పెద్దగా గొడవ పెట్టుకుంటుంది. ఆ సౌండ్ విని ఇంట్లో నుంచి యున్ బయటకు వస్తాడు. జింగ్మిని కూల్ చేసి లోపలికి తీసుకొని వెళ్తాడు. కానీ యున్ మాత్రం నిద్ర డిస్టర్బ్ అయిందని చాలా ఫీల్ అవుతాడు. మళ్ళీ పడుకోవడం కోసం వెళ్తాడు. కానీ అప్పుడే జింగ్మి తన కోసం జ్యూస్ చేసి దాన్ని తాగమని ఫోర్స్ చేస్తుంది. పెళ్లి అయినప్పటి నుంచి రకరకాలుగా వంటలు చేస్తుంది, వాటిని తినమని యున్ని చాలా టార్చర్ చేస్తుంది. పెళ్లికి ముందు జింగ్మి ఎక్కువగా మాట్లాడేది కాదు, కానీ ఇప్పుడు మాట్లాడటమే పనిగా పెట్టుకుంది. చిన్న చిన్న విషయాలకు కూడా సాగదీస్తూ అరుస్తూ ఉంటుంది. అదంతా చూసి యున్ బాధతో, నేను నీతో ఉండలేను అంటాడు. మళ్ళీ సడన్గా రియలైజ్ అయ్యి అలా అనకుండా ఉండాల్సింది అనుకుంటాడు. కానీ ఆ విషయాన్ని జింగ్మి వింటుంది. దాంతో పెద్దగా గొడవ పెట్టుకుంటుంది యున్తో. అప్పుడు యున్ దీంతో వచ్చిన బాధ ఎందుకని, నేను కామెడీ కోసం అన్నాను, సీరియస్గా కాదు అంటాడు. అప్పుడు జింగ్మి, ఇంకా ఎప్పుడు ఇలాంటి మజాకులు చేయకు నాతో అంటుంది. తర్వాత యున్ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ కంపెనీలో వేరే సిటీలో మన కంపెనీకి వర్క్ ఉంది, ఎవరైనా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా అని అడుగుతాడు బాస్. అప్పుడు యున్ తన ఫ్రెండ్ ఇద్దరు అక్కడికి వెళ్ళడానికి చాలా ఇష్టంతో ఉంటారు. వాళ్ళ బాస్ వాళ్ళిద్దరిని అడుగుతారు, ఎవరు వెళ్తారు మీ ఇద్దరిలో, మీరిద్దరే తెలుసుకోండి అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్, నాకు డివర్స్ అయ్యాయి, నేను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను, నన్ను వెళ్ళనివ్వండి అంటాడు. కానీ యున్ కూడా అలా ఒంటరిగా ఉండడానికి ఇష్టంతో ఉంటాడు. జింగ్మికి దూరంగా వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తన ఫ్రెండ్కి డివర్స్ అయ్యాయని అలా తనని వెళ్ళమంటాడు. అలా దొరికిన అవకాశం చేయి జారిపోతుంది యున్కి. తర్వాత రాత్రికి జింగ్మి యున్ని తొందరగా ఇంటికి రమ్మంటుంది. కానీ యున్ మాత్రం పని ఉండి వెళ్ళడు. అందుకే చాలా కోపంగా ఉంటుంది జింగ్మి. యున్ ఇంటికి రాగానే తనతో, ఈరోజు నా ఫ్రెండ్ కలిసింది, తను నాతో ఇన్ని సంవత్సరాలు అయింది మీకు ఇంకా పిల్లలు పుట్టలేదని నన్ను అడిగింది, నాకు చాలా కోపం వచ్చింది అని అంటుంది. దానికి యున్, ఈ విషయంలో నువ్వు ఇంతెందుకు బాధపడుతున్నావు, ఎవరైనా ఏమన్నా అనుకొని మనకేంటి అంటాడు. తర్వాత మార్నింగ్ యున్ రాత్రి జరిగింది మొత్తం తన ఫ్రెండ్కి చెప్తాడు. నన్ను చాలా ఇరిటేట్ చేస్తుంది తను, తనతో ఉండలేను నేను, అలా అని తనతో డివర్స్ కూడా తీసుకోలేను, ఎందుకంటే అక్కడ నన్ను చాలా ప్రశ్నలు అడుగుతారు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్, అయితే నువ్వు తను ఏ పని చెప్పినా చేయకు, అప్పుడే తను నా మాట వినట్లేదని నీ దారిలోకి వస్తుంది అంటాడు. తర్వాత నైట్కి యున్ ఇంటికి వస్తాడు. ఇంట్లో జింగ్మి తన కోసం చాలా ఐటమ్స్ చేసి ఉంటుంది. తొందరగా ఫ్రెష్ అయ్యిరా, కలిసి డిన్నర్ చేద్దాం అంటుంది. అప్పుడు యున్, ఈరోజు నేను ఫ్రెష్ అవ్వను అని తన మాట వినడు. అప్పుడు జింగ్మి తన దగ్గరికి వచ్చి తనపై చేయి పెట్టి టెంపరేచర్ చెక్ చేసి, బాగానే ఉందే, ఏ రోగం రాలేదే, మరి ఎందుకు ఫ్రెష్ అవ్వవు, వెళ్ళు అని తన కొడుతుంది. అప్పుడు యున్ జింగ్మిని ఏమీ అనలేక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. జింగ్మి చేసిన ఫుడ్ని మొత్తం తింటాడు. మార్నింగ్ ఆఫీస్లో ఫ్రెండ్స్తో ఈ కోపాన్ని మొత్తం చూపిస్తాడు. తన ఫ్రెండ్ని చూస్తూ, ప్లీజ్ నన్ను ఆ సిటీకి ఒంటరిగా వెళ్ళనివ్వండి అంటాడు. అలా తన ఫ్రెండ్ కూడా తను వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలా రాత్రి యున్ జింగ్మిని డిన్నర్ కోసం బయటకు తీసుకొని వెళ్తాడు. ఇలా ఆఫీస్ పని మీద వేరే సిటీ వెళ్తున్నామని చెప్తాడు జింగ్మికి. జింగ్మి ఆ విషయాన్ని వినగానే చాలా షాడ్గా ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వస్తారు. అప్పుడు జింగ్మి యున్తో ఇంటిమేట్ అవుదామా అంటుంది. మనం వేరే ఊరు వెళ్తున్నాం కదా, ఈ రాత్రి మొత్తం జాగారమే అంటుంది. దానికి యున్ మాత్రం, ఇది యుద్ధం కాదే, నన్ను వదిలేయి అంటాడు.
కానీ జుమ్మి మాత్రం వినదు. చేసేదేం లేక అలాగే చేస్తాడు యున్. తర్వాత మార్నింగ్ యున్ ఊరు వెళ్తున్నానని చాలా హ్యాపీగా ఉంటాడు. తన కొలిక్తో కలిసి లంచ్కి వెళ్తాడు, తనతో మాట్లాడుతూ ఉంటాడు. నైట్ ఇంటికి వస్తాడు మళ్ళీ. ఈరోజు నైట్ కూడా జుమ్మి ఫుల్గా ఫుడ్ చేసి ఉంటుంది. దాంతో ఇది ఫుడ్ పెట్టి చంపేలా ఉంది అనుకుంటాడు. జుమ్మికి ఫుల్గా కోపం వస్తుంది, తనపై కోపడుతుంది. తనను చూస్తుంటే జూన్కి చంపేయాలనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేడు. నా కడుపులో బాగోలేదే, నేను వాష్రూమ్కి వెళ్తానని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ అక్కడికి కూడా వెనకే వస్తుంది జుమ్మి. పాపం మనోడిని సుస్సు కూడా ప్రశాంతంగా పోసుకోనివ్వదు. తర్వాత మార్నింగ్ యున్ తన పక్కింటి అతన్ని చూస్తాడు. అతను ఎవరో అమ్మాయితో ఉంటాడు. అతను ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపిస్తూ ఉంటాడు. తర్వాత అతని దగ్గరికి ఇంకో అమ్మాయి వస్తుంది. అలా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అతనితో ఉంటారు. ఆ పక్కింటి వాడు ఒక రసికరాజు అన్నమాట, తన పేరు కిమ్. అలా రాత్రికి యున్ ఆఫీస్లో పార్టీ ఉంది అని తన బాస్ జుంగ్మిని కూడా పార్టీకి తీసుకురమ్మని అంటాడు. కానీ యున్ మాత్రం జుంగ్మిని పార్టీకి రావద్దు అనుకుంటాడు. అలా అనుకునే మాట వరుసకి పార్టీకి వస్తావా అని అడుగుతాడు. నిజానికి జుంగ్మికి పార్టీకి రావడం ఇష్టం ఉండదు, కానీ యున్ అడిగాడని వస్తాను అంటుంది. అప్పుడు యున్ లోపల గిన్నెలు క్లీన్ చేస్తున్నప్పుడు కింద వాటర్ పడిపోతాయి. ఆ వాటర్లో జుంగ్మి చూడకుండా కాలు పెట్టి కింద పడిపోతుంది. తన కాలు ఫ్రాక్చర్ అవుతుంది. దాంతో యున్ ఒకడే పార్టీకి వెళ్తాడు. అలా కొంతసేపటికి జుంగ్మి కూడా పార్టీకి వస్తుంది, చేతిలో కర్ర పట్టుకొని. చాలా అందంగా ఉంటుంది జుంగ్మి. అందరూ జుంగ్మిని చూసి పడిపోతారు. తర్వాత జుంగ్మి యున్ బాస్ వైఫ్తో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది. అక్కడ అందరు ఆడవాళ్ళు ఉంటారు. జుంగ్మికి ఇంకా పిల్లలు పుట్టలేదు అని మాట్లాడుతూ ఉంటారు. దాంతో జుంగ్మికి చాలా కోపం వస్తుంది, వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఇంతలో యున్ వచ్చి ఇది నా కొంప ముంచేలా ఉందని జుంగ్మిని ఇంటికి పంపిస్తాడు. అలా యుంగ్మి ఇంటికి వస్తుంది. అప్పుడే పక్కింటి కిమ్ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు. దాంతో జుంగ్మి పోలీసులకు కాల్ చేసి తొందరగా ఇంటికి రండి అంటుంది. కిమ్కి చాలా కోపం వస్తుంది, నా చావు నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను చచ్చిపోతే నీకేంటి, నువ్వు పోలీసులకు ఎందుకు ఫోన్ చేశావు అని అంటాడు. దానికి జుంగ్మి కొన్ని మంచి మాటలు చెబుతూ ఉంటుంది. కిమ్ మాత్రం పోలీస్ స్టేషన్లో ఉన్న లేడీని కూడా పడేస్తాడు. అలా స్టేషన్ బయటకు వచ్చి చూస్తే చాలా మంది లేడీస్ లైన్ కట్టి ఉంటారు కిమ్ కోసం. అప్పుడే పోలీస్ స్టేషన్కి యున్ జుంగ్మిని తీసుకెళ్లడానికి వస్తాడు. అక్కడ కిమ్కి ఉన్న అమ్మాయిల ఫాలోయింగ్ చూసి షాక్ అవుతాడు. అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఆడు మగడ్రా బుజ్జి అన్నట్టు కిమ్ ఎవరినైనా పడేస్తాడు అంటాడు. అది విన్నాక యున్ కిమ్ని కలవడానికి వెళ్తాడు. యున్ కిమ్తో నా పిల్ల నా జీవితాన్ని ముంచేసింది, ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యి అంటాడు. లేదంటే నేను చచ్చిపోతాను అంటాడు. కానీ కిమ్ ఏమనకపోవడంతో చనిపోవడానికి వాటర్లోకి వెళ్తాడు యున్. వెంటనే కిమ్ మళ్ళీ వాటర్లోకి దిగి తనని బయటికి తీసుకొని వస్తాడు. ఫస్ట్ తను అసలు మాట్లాడేది కాదు, కానీ ఇప్పుడు ప్రతి నిమిషం నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అని తన బాధలు చెప్పుకొని ఏడుస్తూ ఉంటాడు. కిమ్ కూడా ఒక అమ్మాయిని చాలా ప్రేమించి ఉంటాడు. తన పేరు పాపీ, తనెవరో కాదు తన వైఫ్. తను నీళ్ళల్లో పడి చనిపోయి ఉంటుంది, అప్పటి నుంచి ప్రేమని నమ్మడు, అందుకే అందరు అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు యున్తో కిమ్ నీ వైఫ్ని ఇంటి నుంచి బయటకు వచ్చేలా చెయ్యి, అప్పుడే బయట నీ వైఫ్ని నేను కలుస్తాను, తన నన్ను ఇష్టపడేలా చేసుకుంటాను అంటాడు. తనని ఇంట్లోనే ఉంచకుండా ఏదైనా జాబ్లో పెట్టు అంటాడు. తర్వాత యున్కి రేడియో స్టేషన్లో ఫ్రెండ్స్ ఉంటారు, అందువల్ల వాళ్ళని జంగ్మికి జాబ్ ఇమ్మంటాడు. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన జంగ్మి వాళ్ళని చాలా శాలరీ అడుగుతుంది. అది విని యున్ కూడా భయపడతాడు. కానీ ఏం చేస్తాం, ఆ శాలరీ మొత్తం మనోడు పే చేస్తాడు. అలా రేడియోలో జాబ్కు వెళ్తుంది జంగ్మి. తర్వాత ఒకరోజు యున్ జంగ్మిని బయటకు తీసుకొని వస్తాడు. అక్కడ కిమ్ వచ్చి జంగ్మిని కలుస్తాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా నెక్స్ట్ డే రేడియో స్టేషన్లో జంగ్మి చాలా కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ ప్రోగ్రామ్కి మంచి రేటింగ్స్ వస్తాయి. ఇదంతా జంగ్మి మాట్లాడేది రేడియోలో కిమ్ కూడా వింటూ ఉంటాడు. వెంటనే తను యున్కి కాల్ చేస్తాడు. నీ పిల్ల ఆర్డినరీ అమ్మాయి కాదు, నేను చాలా కష్టపడాలి తనని పడేయడానికి అంటాడు. అప్పుడు ఏమన్నా చేయి కానీ తనతో ఇంటిమేట్ మాత్రం అవ్వకు అంటాడు. అప్పుడు కిమ్ అలా చేయకూడదంటే నీ వైఫ్ గురించి నాకు మొత్తం చెప్పు, తనకి ఏది ఇష్టం తనకి ఏది ఇష్టం లేదు మొత్తం చెప్పు అంటాడు. అప్పుడు యున్ కూడా మొత్తం చెప్తాడు. అలా తెలుసుకుని కిమ్ తన ఇంటిని కూడా జంగ్మికి ఇష్టం ఉన్నట్టు మారుస్తాడు. తనకి ఇష్టమైన ఫుడ్ కూడా చేస్తూ ఉంటాడు. ఒకరోజు జంగ్మి బయట ఉన్నప్పుడు కిమ్ చాలా ప్లేట్స్ తీసుకువచ్చి దానిని పగలగొడుతూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తున్నావని జంగ్మి వెళ్ళి మాట్లాడుతుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటారు. టీ నేను బాగా చేస్తాను వచ్చి తాగు అంటాడు జంగ్మిని. అలా జంగ్మి టీ తాగడం కోసం కిమ్తో పాటు ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లో మొత్తం చూసి షాక్ అవుతుంది. తనకి ఇష్టమైన ప్రతి వస్తువు అక్కడ ఉండి ఉంటుంది. జంగ్మికి ఫ్రెంచ్ మూవీస్ అంటే ఇష్టమని ఇద్దరు కలిసి వాటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కిమ్ నేను చాలా ఫ్రీగా మాట్లాడుతున్నాను నీతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు. అలా నైట్కి కిమ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది జంగ్మి. తను యున్తో మన పక్కింటి అతను అంత చెడ్డవాడేం కాదు అంటుంది.
తర్వాత రోజు ఫుల్గా మంచు కురుస్తూ ఉంటుంది. కిమ్ జంగ్మీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అతను జంగ్మీతో మంచు కురుస్తుంటే చాలా బాగుంటుంది కదా, అలా డ్రైవ్కి వెళ్దాం వస్తావా అంటాడు. జంగ్మీ కూడా తనతో పాటు వస్తుంది. అలా ఇద్దరు హ్యాపీగా బయటకు వెళ్తారు. జంగ్మీకి జంతువులంటే ఇష్టమని తనని కిమ్ ఆవు దగ్గరికి తీసుకువెళ్ళి పాలు పితికిపిస్తాడు. అలా పాలు తీస్తూ ఉన్నప్పుడు కిమ్ జంగ్మీకి దగ్గర అవ్వాలని చాలా ట్రై చేస్తాడు, కానీ జంగ్మీ మాత్రం తనని దేకదు. అప్పుడు కిమ్ తనకి నేనంటే ఇష్టం లేదు అనుకుంటాడు. వెంటనే యూన్ని కలిసి ఇదే విషయాన్ని చెప్తాడు. కానీ మళ్ళీ కిమ్ తను నేను ఎలాగైనా పడేస్తాను, నువ్వేం ఫికర్ చేయకు అంటాడు. తర్వాత నుంచి కిమ్ జంగ్మీని వేరే వేరే చోట్లకు తీసుకువెళ్తాడు. నువ్వు రేడియోలో ఇచ్చిన స్పీచ్ వల్ల చాలా మార్పులు వచ్చాయి, నువ్వు చాలా గ్రేట్ అని తను పొగుడుతూ ఉంటాడు. తర్వాత ఒకరోజు పార్కుకు తీసుకొని వెళ్తాడు. అక్కడ ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కిమ్ తనతో ఇక్కడికి వస్తే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అంటాడు. అలా మాట్లాడుతూ కిమ్ తన దగ్గరగా వస్తాడు. నా హార్ట్ నీకోసమే గట్టిగా కొట్టుకుంటుంది, నీ గురించి ఆలోచిస్తూ పిచ్చివాడిని అవుతున్నా, నీతో ఉండడానికి నా ప్రాణాలైనా ఇస్తాను అంటాడు. అప్పుడు జంగ్మీ బలిసింద్రా ఒళ్ళు అన్నట్టు కోపంగా చూస్తుంది. దాంతో కిమ్ నవ్వుతూ ఉంటాడు. ఇది ఒక సినిమాలో డైలాగు, నీవెలా ఫీల్ అవుతావు అని చెప్పాను అంటాడు. అప్పుడు జంగ్మీ కూడా సినిమాలో డైలాగా అనుకుని నవ్వుతుంది. అలా కిమ్ జంగ్మీ ఎక్కడెక్కడికి వెళ్తే వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటాడు యూన్. అది కిమ్ చూసి యూన్ దగ్గరికి వెళ్ళి, నా పని మంచిగా చేయాలంటే మధ్యలో నువ్వు ఇలా దూరకు, నాకు ఇరిటేట్ వస్తుంది, నేను ఏం చేయను అంటాడు. తర్వాత యూన్ నైట్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది జంగ్మీ. ఈరోజు కిమ్ తనని బయట హ్యాపీగా తిప్పి ఉంటాడు, అందుకే తను చాలా హ్యాపీగా ఉంటుంది. మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ యూన్ని దగ్గరికి పిలిచి తనని హగ్ చేసుకుంటుంది. అప్పుడు యూన్తో, మనం జపాన్లో ఉన్నప్పుడు ఎంత బాగుండే వాళ్ళం, నువ్వు చార్మింగ్గా ఉండేవాడి, నేను చాలా అందంగా ఉండేదాన్ని అంటుంది. దానికి యూన్, నువ్వు ఇప్పుడు కూడా చాలా అందంగా ఉన్నావు అంటాడు. అలా ఇద్దరు నైట్కి ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటారు. కానీ అప్పుడే జంగ్మీకి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. యూన్ని అలాగే వదిలేసి తను ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు జంగ్మీ కొలీగ్స్తో యూన్ వాళ్ళు లంచ్కు వెళ్తారు. అక్కడే జంగ్మీకి తెలుస్తుంది తన కొలీగ్తో యూన్ డేట్కి వెళ్ళాడు అని. తర్వాత అదే విషయాన్ని అడుగుతుంది. దానికి యూన్, అలాంటిదేం లేదు, మా మధ్య ఏం లేదు అంటాడు. అప్పుడు జంగ్మీ ఇంకెప్పుడు తనని కలవకు అంటుంది. అప్పుడు యూన్ కొంచెం కోపంతో, ప్రతిసారి నువ్వు నా లైఫ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నావు, నీ వల్ల నా ఒక్క ఫ్రెండ్ని కూడా కలవలేకపోతున్నాను అంటాడు. అప్పుడు జంగ్మీకి ఇంకా కోపం వస్తుంది. మరి నేను అంతలా టార్చర్ చేస్తుంటే నన్ను వదిలేసి వెళ్ళిపో అంటుంది. అలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జంగ్మీకి వేరే ఊర్లో పని ఉండడం వల్ల కొన్ని రోజులు సీఎల్ వెళ్ళిపోతుంది. తర్వాత రాత్రికి యూన్ మళ్ళీ కిమ్ని కలుస్తాడు. అప్పుడు కిమ్, తను నా ఫీలింగ్స్లో ఉంది, అందుకే మీ మధ్య గొడవ అయింది, కొన్ని రోజులు తనకి దూరంగా ఉండు, నీ పని అయిపోతుంది అంటాడు. అప్పుడు యూన్, ప్లీజ్ ఇక నుంచి నువ్వు ఏం చెయ్యకు అంటాడు. దానికి కిమ్, ఏం భయపడుతున్నావా లేక తనను మళ్ళీ కావాలి అనుకుంటున్నావా అంటాడు. నిజానికి యూన్ చాలా భయపడుతుంటాడు. అలా కొన్ని రోజులు యూన్ జంగ్మీ ఇద్దరూ మాట్లాడుకోరు. కానీ యూన్ తనని చాలా మిస్ అవుతుంటాడు. తర్వాత ఒకరోజు జంగ్మీ సడన్గా యూన్కి సర్ప్రైజ్ ఇస్తూ తన కొత్త కారు తీసుకొని అక్కడికి వస్తుంది. అప్పుడు యూన్ జంగ్మీ గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడతాడు. తనకు సరిగ్గా డ్రైవింగ్ చేయడం రాదు, అందుకే నీకు కొత్త కారు ఎందుకు అంటాడు. అప్పుడు జంగ్మీ తనకు సారీ చెప్తుంది. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా డ్రీమ్స్ మొత్తం పెళ్ళవడం వల్ల నేనే దాచిపెట్టుకున్నాను, దాచిపెట్టుకున్న డ్రీమ్స్ మొత్తం నేను ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటుంది. నేను అన్ని విషయంలో నీకు తోడుగా ఉంటా, మంచి వైఫ్గా ఉండాలి అనుకుంటున్నాను అంటుంది. తర్వాత జంగ్మీ కిమ్ ఇద్దరు బయటకు వెళ్తారు. కిమ్తో జంగ్మీ, నేను ఫస్ట్లో రైటర్ అవ్వాలి అనుకున్నాను, కానీ మా నాన్నకి అది నచ్చలేదు, నన్ను తిట్టాడు. తర్వాత నేను జపాన్ వెళ్ళిపోయాను, అక్కడే యూన్ని కలిశాను, అప్పుడే నాకు అనిపించింది ఇక నుంచి మంచి జరుగుతుంది అని. పెళ్ళయ్యాక హ్యాపీగా ఉంటాను అనుకున్నాను, కానీ పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మాకింకా పిల్లలు పుట్టలేదు, చాలా బాధగా ఉంది అంటుంది. తర్వాత మళ్ళీ జంగ్మీ జాబ్ కోసం సీఎల్ వెళ్ళిపోతుంది. నైట్ మళ్ళీ యూన్ ఒక్కడే ఉంటాడు. అలా మందు తాగుదాం అనుకుని వైన్ బాటిల్ బయటకు తీస్తాడు. అక్కడ జంగ్మీ కొన్ని కార్డ్స్ రాసి పెట్టి ఉంటుంది. అందులో, నువ్వు ఇప్పుడు డ్రింక్ చేస్తున్నావు అంటే నువ్వు ఇంట్లో ఒక్కడే ఉన్నావు అనుకుంటున్నా, నాకు తెలుసు మన లైఫ్ గురించి ఇద్దరం చాలా ఇబ్బంది పడుతున్నావని, కానీ మళ్ళీ ఒకసారి ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుందాం, పిల్లల కోసం ట్రై చేద్దాం అంటుంది. దాన్ని చదివాక యూన్ కూడా అలా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత నైట్కి కిమ్ జంగ్మీని ఇంట్లో వదలడానికి వస్తాడు. అప్పుడు జంగ్మీని హక్ చేసుకుంటాడు. జంగ్మీతో, ఈ టైంని ఈ ప్లేస్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ప్రతిరోజు ఇదే టైంకి నువ్వే గుర్తుకొస్తావు నాకు అంటాడు. మళ్ళీ హక్ చేసుకుంటాడు. అదంతా దూరం నుంచి యూన్ చూస్తూ ఉంటాడు. తర్వాత యూన్ కిమ్ని కలుస్తాడు. అప్పుడు యూన్, అసలు నువ్వేం చేస్తున్నావు, నేను ఇంకేం చేయొద్దని చెప్పాను కదా అంటాడు. దానికి కిమ్, నాకు తెలుసు ప్రేమ అనేది మోసం అని, కానీ నీ వైఫ్ వల్ల నేను ప్రేమను నమ్ముతున్నాను, నేను తనని లవ్ చేస్తున్నాను అంటాడు. అది విని యూన్ షాక్ అవుతాడు.
అలా ఒకరోజు జంగ్నీ ఒక పెద్ద ఆర్టిస్ట్ ని ఇంటర్వ్యూ చేయడం కోసం తన ఇంటికి వస్తుంది. అతను ఎవరో కాదు కిమ్. అప్పుడు జంగ్నీ తన గురించి మొత్తం అందరికి చెప్పాలి అనుకుంటుంది. నువ్వు అమ్మాయిలతో అబద్ధాలు చెప్తావు, వాళ్ళని మోసం చేస్తావు అంటుంది. దానికి కిమ్, నా వైఫ్ వాటర్ లో దూకి చనిపోయింది, తనను నేను చాలా ప్రేమిస్తాను, నేను చాలా బాధపడ్డాను తను చనిపోయాక, అందుకే నేను ప్రేమపై నమ్మకాన్ని కోల్పోయాను, ఈ ప్రపంచంలో నా అమ్మాయిలందరిపైన పగ తీర్చుకోవాలనుకున్నాను, అందుకే చాలా మందితో నేను కలిశాను అంటాడు. కానీ ఎప్పుడైతే నేను నిన్ను కలిశానో నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలిసింది, నువ్వు నా పక్కనే ఉండాలి అనుకుంటున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అది మొత్తం విని జంగ్మి చాలా టెన్షన్ పడుతుంది, ఇంటికి వచ్చినా కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదంతా యోన్కి తెలిసి జంగ్మి దగ్గరకు వచ్చి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అంటాడు. అప్పుడు జంగ్మి ఈ విషయం గురించి నేను రేపు మాట్లాడతాను అంటుంది. అప్పుడు యూన్ ఇదంతా కిమ్ వల్లనా అంటాడు. జుంగ్మి అది విని షాక్ అవుతుంది, ఎందుకంటే యూన్ కి కిమ్ గురించి మొత్తం తెలుసు అనుకుంటుంది. అప్పుడు యూన్ ఇదంతా మొత్తం అబద్ధం, తను నీతో గేమ్ ఆడుతున్నాడు, నేనే ఇదంతా చేయమని చెప్పాను అతనికి అంటాడు. అది విని జంగ్మి హర్ట్ అవుతుంది, చాలా ఫీల్ అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం కలిసి ఉన్నాం, నన్ను ఇంతే అర్థం చేసుకున్నావని చాలా కోపడుతుంది, నేను మళ్ళీ నిన్ను చూడాలనుకోవడం లేదు అంటుంది. తర్వాత జంగ్మి చాలా ఆలోచిస్తుంది, అలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళీ యూన్ని కలవకూడదు అనుకుని ఇంతవరకు ఏదైతే జరిగిందో మొత్తం రేడియోలో స్టోరీగా చెప్తూ ఉంటుంది. అలా ఇద్దరు విడిపోతారు. తర్వాత జంగ్మి ఒక్కతే బాధపడుతూ ఒక నది పక్కన కూర్చొని ఉంటుంది. సడన్ గా అక్కడికి కిమ్ వచ్చి చనిపోవడానికి ట్రై చేస్తాడు, జంగ్మి అతన్ని కాపాడుతుంది. అప్పుడు జంగ్మి కిమ్ తో, నువ్వింకా మీ వైఫ్ ని మర్చిపోలేదు, అందుకే నువ్వు ఇంకా ఎవరిని ప్రేమించలేకపోతున్నావు, ముందు నీ ఆటలోంచి మీ వైఫ్ ని తీసేయి, అప్పుడే నువ్వు వేరే వాళ్ళని ప్రేమించి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తావని చెప్తుంది. తర్వాత యూన్ జంగ్మితో మాట్లాడడానికి వస్తాడు, కానీ తన మాట వినదు. అలా డివర్స్ అయ్యాక తన సామాన్ మొత్తం తన ఇంట్లో నుంచి తీసుకువెళ్ళడానికి యూన్ దగ్గరకు వస్తుంది జంగ్మి. అప్పుడే బయట న్యూస్ పేపర్ అతను అక్కడ న్యూస్ పేపర్ వేసి వెళ్తూ ఉంటాడు. అప్పుడు యూన్ అతనితో గొడవ పడుతూ ఉంటాడు, అసలు నాకు న్యూస్ పేపరే వద్దు అని. ఎప్పుడు ఆ న్యూస్ పేపర్ విషయంలో జంగ్మి గొడవ పడేది, కానీ ఇప్పుడు యూన్ పడుతున్నాడు. అప్పుడు జంగ్మి ఈ రాత్రి నేను ఇక్కడే పడుకుంటాను, మార్నింగ్ వెళ్ళిపోతాను అంటుంది. దానికి యూన్ కూడా ఒప్పుకుంటాడు. అలా నైట్ ఇద్దరు పడుకొని ఉంటారు. జంగ్మి నైట్ యూన్ పడుకొని ఉన్నప్పుడు తనని కిస్ చేస్తుంది. మార్నింగ్ యూన్ లేచి చూసేసరికి ఇంట్లో ఎవరూ ఉండరు, జంగ్మి వెళ్ళిపోయి ఉంటుంది. అలా నెల తర్వాత వాళ్ళ డివర్స్ ఫైనలైజ్ కోసం కోర్టుకు వస్తారు. అక్కడ ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే కోర్టు లంచ్ బ్రేక్ అవుతుంది. ఇద్దరు కలిసి ఒక కేఫ్కి వెళ్తారు. అక్కడ లంచ్ ఆర్డర్ చేస్తాడు యూన్, కానీ కేఫ్లో ఏమీ ఉండవు. దాంతో ఆ వెయిటర్పై అరుస్తూ ఉంటాడు. అప్పుడు జంగ్మి, వీళ్ళని ఎందుకు తిడతావు, వీళ్ళ చేతిలో ఏమి ఉండదు కదా అంటుంది. దాంతో యూన్ కొంచెం రియలైజ్ అయ్యి ఫీల్ అవుతాడు. తర్వాత నవ్వుతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ జంగ్మితో మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడు అరుస్తూ ఉంటే నాకు చాలా కోపం వచ్చేది, ఇరిటేట్గా ఫీల్ అయ్యేవని, కానీ నేను ఎప్పుడు నీ గురించి ఆలోచించలేదు, నువ్వు ఒంటరిగా ఉండడం వల్ల అలా మాట్లాడుతున్నావని, ఎప్పుడైతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నేను ఒంటరిగా ఉన్నానో అప్పుడు నాకు అర్థమైంది, నేను నీలాగే అరుస్తున్నాను అంటాడు. అప్పుడే జంగ్మి ఫోను మళ్ళీ గట్టిగా వైబ్రేట్ అవుతుంది. దాంతో జంగ్మి భయపడి టేబుల్ కింద దాక్కుంటుంది. అప్పుడు మళ్ళీ యూన్ టేబుల్ కిందకి వచ్చి జంగ్మిని చూస్తూ తను స్టార్టింగ్లో చెప్పిన మాటలే మళ్ళీ చెప్తాడు, నా లైఫ్లో నీలాంటి అందమైన అమ్మాయిని చూడలేదు, నాతో లంచ్కి వస్తావా అంటాడు. అలా ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. నిజమైన ప్రేమలో ఎన్ని గొడవలు వచ్చినా సర్దుకుపోవడం నేర్చుకోవాలని చెప్తుంది ఈ మూవీ మనకి. అలా మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.